హలో అనే గారు. హాయ్ అండి. ఉన్నారు, చాలా రోజులైంది ఇలాగా. బాగున్నానండి. యూనియన్ మీటింగ్ జరిగింది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? సో మన యూనియన్లో ఇప్పుడు ఆడిషన్స్ జరుగుతున్నాయి. సో డాన్సర్స్ యూనియన్లో అది 20, 21, 22 మన ఫిల్మ్ ఛాంబర్స్ ఫిల్మ్ నగర్లో జరుగుతున్నాయి. సో అస్పైరింగ్ డాన్సర్స్, ఇంకా మాకు డాన్సర్స్ రిక్వైర్మెంట్ కూడా ఉంది. సో దానికోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. సో ఇట్స్ అ రిక్వెస్ట్ టు ఆల్ ద డాన్సర్స్ ఆర్ ప్యాషనెట్ డాన్సర్స్, అప్కమింగ్ డాన్సర్స్, గర్ల్స్ బాయ్స్ అని మన ఐ మీన్ తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో ప్లీజ్ డూ పార్టిసిపేట్. ఎందుకంటే ఇది జెన్యూన్ యూనియన్, మాది తెలుగు మన టిఎఫ్ఐలో ఇది జెన్యూన్ యూనియన్. అండ్ ఈ యూనియన్ నుంచి మన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, భాను మాస్టర్, రఘు మాస్టర్ అండ్ నేను కూడా వచ్చాను. సో ఆల్ ద బెస్ట్ గైస్, ఎవరెవరు పార్టిసిపేట్ మతలబ్ ఆడిషన్స్కి వస్తున్నారు, ఆల్ ద బెస్ట్ అండ్ ప్లీజ్ డూ కమ్. ఇంపార్టెంట్ ప్రెస్ మీట్లో జానీ మాస్టర్ కానీ శేఖర్ మాస్టర్ కానీ రావటం కారణం ఏంటి, ఎందుకు రాలేదండి? సి జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ వాళ్ళు షూటింగ్స్లో బిజీ ఉన్నారు. యా, ఇట్స్ ఇంపార్టెంట్. సో వాళ్ళ బిహాఫ్లో మన పెద్ద మాస్టర్స్ కూడా ఉన్నారు, సత్య మాస్టర్ ఉన్నారు, మన యూనియన్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మెసేజ్ కూడా పంపించారు, లైక్ మా బిహాఫ్లో చెప్పారు, బికాజ్ సి షూటింగ్ వదిలి రాలేదు. బయటికి అని చెప్పి లేదండి, లేదండి, ఇట్స్ మా యూనియన్ నుంచే మెసేజ్ వస్తుంది కదా, మనం అందరూ ఒకటే, జానీ మాస్టర్ కానీ శేఖర్ మాస్టర్ కానీ రఘు, వి ఆల్ ఆర్ వన్. సో దీనిలో రాంగ్ ఎట్లా పోతుంది అని ఐ మీన్ సవాలే లేదు. సో మెంబర్షిప్ కార్డు విషయంలో కూడా చాలా మందికి మెంబర్షిప్ కార్డు రాలేదని చెప్పి కూడా కొంత అసంతృప్తి ఉన్నారు. సో యూనియన్ మీటింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నావు? అంత ఈజీ కాదండి. సి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక డాన్సర్ యూనో డాన్సర్స్ ఆడిషన్ ఎందుకు తీసుకుంటున్నారు? ఒక బ్యాక్ డాన్సర్ లాగా, దేని అసిస్టెంట్ లాగా మరి కొరియోగ్రాఫర్ అవుతారు. సో దాని తగ్గట్టు ఆడిషన్స్లో వచ్చిన వాళ్ళకి సెలెక్ట్ చేసి తీసుకుంటారు. సో మాస్టర్కి మెంబర్షిప్ కార్డ్ ఇచ్చి తర్వాత తీసేసుకున్నారు అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితి కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అంటే ఇలాంటి టైంలో కుటుంబానికి అండగా ఉంటారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భావిస్తున్నారు. అంటే రాకేష్ మాస్టర్ కొడుక్కి మీరు మెంబర్షిప్ కార్డు కూడా ఇప్పిస్తే ఒక సపోర్ట్గా ఉన్నట్టు కూడా భావిస్తారని చెప్పడం. చాలా మంచి క్వశ్చన్ అడిగినారండి. నేను కూడా ఇక్కడ ఒక మాస్టర్ మన యూనియన్లో, మన తెలుగు యూనియన్లో ఒక వర్కింగ్ మాస్టర్, స్ట్రగ్లింగ్ మాస్టర్ కూడా చెప్పచ్చు. ఈ క్వశ్చన్ నాకు కాకుండా మా పెద్దవాళ్ళకి అడిగితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకొకటి, యూనియన్లో ఏమైనా ఒక డెసిషన్ తీసుకుంటే ఒక స్ట్రిక్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, అది వెదర్ ఇట్స్ ఎనీ మాస్టర్, వెదర్ ఇట్స్ ఎనీ మాస్టర్. సో అని పార్షాలిటీ అని అట్లా ఏమి ఉండవు. సో దిస్ యూనియన్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ యూనియన్. అండి, అభిప్రాయం అడుగుతున్నాను. నా అభిప్రాయం ఏంటండి, నేను ఇక్కడ ఆడిషన్స్ గురించి చెప్పడానికి వచ్చినాను. మీరు వేరే క్వశ్చన్స్ అడిగితే నేనేం చెప్పాలండి? ఐ థింక్ నా ఆన్సర్స్ మీకు దొరికిపోయినాయి. సో ఐ థింక్ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ రేపు రోజు ఏమవుతుంది తెలియదండి. సో స్టే ట్యూన్, యూ విల్ నో ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. హాయ్ గాయ్స్, ఇస్ రమ్య పసిపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm.